హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, మన ఇండియా ఫుడ్లకి కొత్త నేస్తాలు వచ్చాయి, పరిచయం చేస్తాను. రండి, ఇదిగో చూడండి, ఇవి బెండకాయ చెట్లు. విత్తనాలు తీసుకొచ్చి వేసాము, చాలా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్లో అయితే ఇంకా పెద్దవండి, అవి కూడా తర్వాత చూపిస్తాను, అంటే ఈ వీడియోలోనే వెనకాల చూపిస్తాను. ఇప్పుడు ఈ చిన్నగా ఉన్నప్పుడు అనమాట, అంటే విత్తనాలు వేసేటప్పుడే చూపిద్దాం అనుకున్నాను, కానీ కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుందని కొద్దిగా చెట్లు అయిన తర్వాత చూపిద్దామని అనుకున్నాను. చాలా బాగా వచ్చాయి. ఇవి వచ్చి బెండకాయ చెట్లు, తర్వాత గోరుచిక్కుడుకాయ చెట్లు కూడా వేసాము. ఇది గోరుచిక్కుడుకాయలు చూడండి, అస్సలు గోరుచిక్కుడు చెట్టు అయితే చాలా బాగా వచ్చింది, చాలా హెల్తీగా వచ్చిందనమాట. ఒకే తోటలో ఒక 7 చెట్ల దాకా అంటే విత్తనాలు వేశాను, 7 వచ్చేసాయండి. వాటిలో మళ్ళీ ఒక దాంట్లోనే ఉంటే బాగోదని ఒక 3 తీసి సపరేట్గా వేరే తొట్టలో వేశానన్నమాట. ఆ 3 ఇవి చూడండి, వీటిలో 2 హెల్తీగా వచ్చాయి, ఒకటి మాత్రం పాపం ఇప్పటికీ చిన్నదిగానే ఉంది. ఇవి చాలా పెద్దవైపోయాయి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అసలు చిక్కుడు చెట్టు మాత్రం చాలా హెల్తీగా, చాలా బాగుంది చూడడానికి, చాలా ఫ్రెష్గా చాలా చాలా బాగుంది. అలాగే చూడండి, ఇక్కడ కనిపించేటివి కూడా కొన్ని బెండ చెట్లే. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలాగ ఉందన్నమాట బెండ చెట్టు, ఫ్లవర్ కూడా వచ్చేసింది, తొందరలో కాయలు కాస్తాయి. మనం కోసుకొని ఇండియా ఫుడ్లో వంట వండేసుకొని తినేద్దాం. చక్కగా వచ్చాయండి. పొల తొట్టిలో వేసినా సరే, మన చిన్న మిద్దె తోట మీకు తెలుసు కదండి, మనము మెంతకూర వేసుకున్నాము, కూర కూడా వండుకున్నాం కదా, ఆ మిద్దె తోటలోనే చిన్న మిద్దె తోట అంటే కొంచెం ప్లేస్లోనే వేసామన్నమాట. ఇది వచ్చి టమాటా, పచ్చి టమాటాని కోసి వేసాను, ఆ గింజలతో వచ్చేసింది. ఇది పుచ్చ చెట్టు, నేను తర్వాత చెప్తా దాని గురించి. ఇది వచ్చి కాకరకాయ చెట్టు అనమాట, ఇప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఈ ఆకు కింద కనిపిస్తుంది కదా, అదే కాయి. ఇప్పుడు ప్రజెంట్లో చాలా కాయలు వచ్చినాయి, నేను మళ్ళీ ఆ వీడియో సపరేట్గా చేసి మీకు చూపిస్తాను. ప్రజెంట్లో మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో తీశాను, చాలా బాగా వచ్చింది. మనం కూర వండుకోవడానికి తెచ్చుకుంటాం కదా, అప్పుడు మాగిపోయింది అనమాట ఒక కాయ, ఆ కాయలో నుంచి గింజలు తీసి వేసాను, బాగా వచ్చేసింది అనమాట, చాలా బాగా వచ్చేసాయి. తర్వాత ఈ పుచ్చ చెట్టు తిని గింజలు అక్కడ ఉడికే పడితే ఎండి నాటివి వేసాను అనమాట, అది మలిచిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్లో కాయ కూడా ఉంది, మీకు తర్వాత చూపిస్తాను. ఇది వచ్చి టమాటా చెప్పాను కదా, చాలా వచ్చాయి చెట్లు, అన్నీ పోయాయి, ఎందుకో 3 మిగిలాయి. బెండ చెట్టు చిక్కు చెట్టు మాత్రం చాలా హెల్తీగా వచ్చిందంట, చాలా వచ్చిందంటే కాదు, వచ్చిందబ్బా, నేనే లేసింది. తర్వాత ఏదో చిక్కు చెట్టు ఇప్పుడు పెద్దదైంది, దీన్ని కోత వచ్చి సగానికి తినేసింది. కరెక్ట్గా ఆ తిన్న ప్లేస్లోనే ఫ్లవర్స్ వచ్చేవానికి, అసలు ఫస్ట్ చాలా బాగా వేసింది, ఇప్పుడు చాలా హ్యాపీ. ఆ కొరికేసిన ప్లేస్లోనే తొందరగా ఫ్లవర్స్ వచ్చేసాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవన్నీ తులసి చెట్లు, ఇది ఇది కూడా గోడిచిక్కుడే, చాలా పెద్దగా అయింది, పెద్ద చెట్టు అయింది, హైట్ బాగా వచ్చాయి, ఆకులు కూడా చాలా హెల్త్గా పెరిగాయి అన్నమాట. తర్వాత నేరేడు పండ్లు తిని గింజలు అట్లా పడేస్తాం కదా, అట్లా వేసినప్పుడు ఒక తొట్టులో మలిచేసాయి అన్నమాట నేరేడు చెట్లు, అవి కూడా బాగున్నాయి చెట్లు చూడండి. 2 చెట్లు వచ్చాయి, వాటిని అలాగే పెంచి మనం నేరేడు పండ్లు కోసుకొని తినేద్దాము. ఇది దీని గురించి మళ్ళీ మీకు ప్రత్యేకంగా వీడియో చేసి మీకు దాని గురించి ఒక స్టోరీ చెప్తాను. ప్రజెంట్లో కొంచెమే క్లిప్ తీసాను, ఎందుకంటే ఇంకా కొన్ని ఉన్నాయి, అన్నీ తీయలేదు, ఎందుకంటే ఆకులు బాగా రాలేదండి, ఆకులు అన్నీ బాగా వచ్చాయనుకోండి అప్పుడు ప్రత్యేకంగా ఒక వీడియో తీసి మనం ఆకులు కోసేటప్పుడు అని మీకు నేను వీడియోలో చూపిస్తాను. మనం మిద్దె తోటలో చాలా సింపుల్గా పెంచుకోవచ్చని అంతకుముందు మాకు తెలీదు, ఇప్పుడు మన ఇండియా ఫుడ్ కోసం వెరైటీగా పెంచి వంటలు చేద్దామనే ఉద్దేశంతో మేము ట్రై చేసాం, మాకైతే చాలా బాగా చెట్లు వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకే.